నా భూములన్నీ నేనేం జేబులో పెట్టుకొని తిరుగుతలేను, బాగా జాబితా ఉన్నాయి. కంప్యూటర్లో కొడితే ప్రింట్అవుట్ వస్తాయి. మల్లారెడ్డి అసైన్మెంట్ ల్యాండా, మల్లారెడ్డి దొంగ భూమా, మల్లారెడ్డి కబ్జా భూమా, మల్లారెడ్డి సికం పట్టణా, మల్లారెడ్డి చెరువు భూమా, రాదా రాదా చెప్పు. ప్లాన్లు లేవా, కంప్యూటర్లో లేదా, నేను దాచిపెట్టుకుంటున్నా, వాడు నన్ను కబ్జా అంటాడు, వాడు కబ్జా కోరు, వాడు బ్లాక్ మెయిల్, వాడు అట్లా సంపాదించాడు గుల్లక్ జరుమన్. ఒక్క రూపాయి బ్లాక్ మెయిల్ చేయలేదు, నేను ఎవరికి రైట్ ఇన్ఫర్మేషన్ లేదని ఒక్క గుల్ల జరుమన్ అని నా ముక్కు నాలుగు రాసుకుంటా, నా పదవికి రాజీనామా చేస్తాను నేను. వాడు పెద్ద పీకుడు కదా, వాడు పెద్ద తురుంకాను కదా, అబద్ధాలలో నంబర్ వన్ కదా, బ్లాక్ మెయిల్లో కూడా నెంబర్ వన్ కదా, అన్నిట్లల్లా పట్టబాది వ్యవహారంలో కూడా నెంబర్ వన్ కదా. నేను అంతా సవాల్ చేస్తున్నా, దమ్ము ధైర్యం ఉంటే ఛాలెంజ్ చేస్తున్నాం, అంతో ఛాలెంజ్ చేస్తున్నాం, అంతో ఛాలెంజ్ చేస్తున్నాం సార్. సాలే అరే సాలే రారా గుట్లే, అరే సాలే రేవంత్, రేపు నేను రాజీనామా చేస్తా, నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా, నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, నువ్వు నీ పిసిసికి రాజీనామా చేసి నీ ఎంపీపీ ఎంపీకి కూడా రాజీనామా చేసి ఇద్దరం నిలబడతామరా సాలే దాండు, రేపు రారా ఛాలెంజ్ చేస్తున్నా నిలబడదాం. నువ్వు ఓడిపోతే నువ్వు గెలిస్తే నేను రాజకీయంలోకి వెళ్ళి తప్పుకుంటారా, రే నేను రాజకీయంలోకి వెళ్ళి తప్పుకుంటారా, కానీ నువ్వు గెలిచి చూపిరా నువ్వు దమ్ముంటే అందరు చెప్తున్నారా 20 గంటలాను 15 గంటలాను 2 గంటలాను మరణే వస్తున్నాం. ఇప్పుడు ధైర్యం చూపిరా నువ్వు గెలిచి, పిల్లలకు ధైర్యం ఇరా, నీ కాంగ్రెస్ పార్టీకి ధైర్యం ఇరా. నేను మళ్ళా గెలుస్తున్నా, ఇప్పుడు ఛాలెంజ్ చేసిన మల్లన్నతోటి నేను ఎంపీగా మళ్ళా గెలుస్తా, మళ్ళా నిలబడతాను. మొగోడు అయితే చెప్పురా, ధైర్యవంతుడు అయితే చెప్పురా అని కూడా నేను అందరూ ఉండే ఛాలెంజ్ చేస్తున్నా. వాడిని కూడా రాజీనామా చేయమని, నేను కూడా రాజీనామా చేస్తా, రెండింటికి బరోబర్ నిలబడతాం. ఎవరు గెలిస్తే వాడే హీరో, ఓడిపోయినోడు జీరో, ముగ్గు నాకు మంచి సత్తా ఇంటికి వెళ్ళిపోతుంది. ఇదంతా రాజీరా ఛాలెంజ్ చేస్తున్నామని చాలాగంతో. మీరు మీరు రేవంత్ రెడ్డి కొంచెం పర్సనల్గా మాట్లాడుకున్నారు, కానీ ఆయన ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు, ఏం చెప్తారు మీరు దానికి? దాని దీనికి సంబంధం లేదే, ఆయన మంచి ఫ్రెండు నాకు కూడా, ఆయన మంచి ఫ్రెండు నాకు కూడా, మేమిద్దరం తెలుగుదేశంలో ఉన్నాము, ఆయన మంత్రి అయ్యండు నేను ఎమ్మెల్యే అయినా అంతే కదా, కలిసి విజ్ చెప్పారు విజ్ చేశారు, కలుసుకున్నాం విజ్ చేసినాం అంతే అయిపోయింది. ఏమన్నారు? హాయ్ మల్లన్న అన్నాడు, హాయ్ మల్లన్న అన్నాడు, హాయ్ మల్లన్న అన్నాడు. మీరు మీరు రేవంత్ రెడ్డి కొంచెం పర్సనల్గా మాట్లాడుకున్నారు, కానీ ఆయన ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు, ఏం చెప్తారు మీరు దానికి? దాని దీనికి సంబంధం లేదే, ఆయన మంచి ఫ్రెండు నాకు కూడా, ఆయన మంచి ఫ్రెండు నాకు కూడా, మేమిద్దరం తెలుగుదేశంలో ఉన్నాము, ఆయన మంత్రి అయ్యండు నేను ఎమ్మెల్యే అయినా అంతే కదా, కలిసి విజ్ చెప్పారు విజ్ చేశారు, కలుసుకున్నాం విజ్ చేసినాం అంతే అయిపోయింది. ఏమన్నారు? హాయ్ మల్లన్న అన్నాడు, హాయ్ మల్లన్న అన్నాడు, హాయ్ మల్లన్న అన్నాడు.